ఖమ్మం లోక్సభ స్థాన ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం చేశామని కలెక్టర్ విపి గౌతమ్ అన్నారు. ఖమ్మం శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. ఖమ్మం పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయని, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో 144 సెక్షన్ ఉంటుందన్నారు. ఇక ఎటువంటి ర్యాలీలకు అనుమతి లేదంటున్న కలెక్టర్ విపి గౌతమ్తో మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ కౌంటింగ్ ప్రక్రియ అంతా పూర్తయింది. ఖమ్మంలోని పొన్నకల్లు వద్ద ఉన్న శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాట్లన్నీ పూర్తాయి. 7 అసెంబ్లీ పరిధిలో ఉన్న ఖమ్మం పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ప్రతి రూమ్కి ఒక కాన్స్టిట్యూన్సీని కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఖమ్మం కలెక్టర్ గౌతమ్ ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, కౌంటింగ్ సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు? సో ఇక్కడ ఆల్ ఎంటైర్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్, అట్లనే పోస్టల్ బ్యాలెట్ కూడా ఇక్కడే మనం లెక్కింపు చేయడం జరుగుతుంది. సో మనకు ఇప్పుడు అషరాపేట్ హాల్లో ఉన్నాము. ఇట్లా 7 డిఫరెంట్ హాల్స్ ఉంటాయి, అట్లానే 8వ హాల్లో పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది. ఈ హాల్స్లో ఓన్లీ ఈవీఎం కౌంటింగ్ మాత్రమే జరుగుతుంది, 8వ హాల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంది. సార్, మొత్తం ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేశారు? ఆ టేబుల్కి ఎంతమంది సిబ్బందిని వినియోగిస్తున్నారు సార్? సో మొత్తం మనకు ఈచ్ కాన్స్టిట్యూన్సీలో 14 టేబుల్స్ ఉంటాయి. సో మొత్తం మనకు 117 టేబుల్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి 600 మంది కౌంటింగ్ సిబ్బంది మనం నియమించుకున్నాము. అది కాకుండా అదర్ రెవెన్యూ స్టాఫ్ 600 మంది ఉన్నారు. అట్లానే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సెక్యూరిటీ కోసం 300 మంది ఉన్నారు. మొత్తం 1500 మంది ఈ కౌంటింగ్ ప్రక్రియలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. కౌంటింగ్ ఉదయం ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది సార్? పొద్దున్నే కౌంటింగ్ 8 o'clock కల్లా స్టార్ట్ అవుతుంది. 6 o'clock కల్లా కౌంటింగ్ స్టాఫ్ కావచ్చు, ఏజెంట్స్ కావచ్చు ఇక్కడ రిపోర్ట్ అవ్వాల్సిందే ఉంటుంది. ఓకే సార్, అంటే కౌంటింగ్ సంబంధించి ఏమన్నా ఇబ్బందులు తలెత్తితే సత్వరం పరిష్కరించడం, ఈవీఎంలు ఒక్కోసారి స్టక్ అవ్వడం, దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు? అంటే మనం సఫిషియంట్ ట్రైనింగ్ ఇచ్చాము మన కౌంటింగ్ సూపర్వైజర్స్కి, స్టాఫ్కి ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది. సో దీంట్లో ఏమైనా ఈవీఎంస్ ఏమైనా మొరయించడం అట్లాంటిది ఉంటే ఆ సీయూస్ని పక్కన పెడతారు. లాస్ట్లో అవి మళ్ళీ ఇంజనీర్స్ చూస్తారు, దాన్ని రిపేర్ చేయకపోతే లాస్ట్లో దానికి సంబంధించిన వీవీప్యాట్ స్లిప్స్ కౌంటింగ్ చేయడం జరుగుతుంది. మొత్తం ఎన్ని రౌండ్లు పెట్టారు సార్? అంటే ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి ఎన్ని రౌండ్లు ఉన్నాయి? హైయెస్ట్ ఏ కాన్స్టిట్యూన్సీ రౌండ్ ఉంది, లోయెస్ట్ ఏ కాన్స్టిట్యూన్సీలో ఉంది సార్? మనకు హైయెస్ట్ 21 రౌండ్స్ ఉన్నాయి పాలేరు సత్తుపల్లిలో. లోవెస్ట్ మనకు ఇక్కడ అషరాపేటలో 14 రౌండ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు తొందరగా కౌంటింగ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. పాలేరు సత్తుపల్లిలో కొంచెం కాస్త ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే విజయం సాధించిన తర్వాత ర్యాలీలు అలాంటివి ఏమైనా అనుమతులు ఉన్నాయా సార్? విక్టరీ ర్యాలీస్కి పర్మిషన్ లేదండి, అది స్టాండర్డ్ రూల్స్ ఉన్నాయి. సో అది మనకు పోలీస్ కూడా పర్మిషన్ ఇవ్వరు విక్టరీ ర్యాలీ. సో మనకు కౌంటింగ్ ఏజెంట్స్, అట్లానే క్యాండిడేట్స్, స్టాఫ్ వచ్చేటప్పుడు కూడా ఎవరు కూడా మొబైల్ ఫోన్స్ తీసుకోవడానికి లేదు, తీసుకురావడానికి లేదు. వెపన్స్, మొబైల్ ఫోన్స్, షార్ప్ ఆబ్జెక్ట్స్, లిక్విడ్స్, వాటర్ బాటిల్స్ అలాంటిది కౌంటింగ్ హాల్లో అసలే పర్మిటెడ్ కాదు. సో అలాంటిది ఎవరు తీసుకురావద్దు. వాటరు, స్నాక్స్ అలాంటివి మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం మనం క్యాండిడేట్స్కి, ఏజెంట్స్కి, అట్లానే స్టాఫ్కి కూడా. సో 6 గంటలకల్లా రావాలి. వాటర్ కూడా ఇక్కడే మనం బయట పెడతాము. ఎవరు కూడా లోపల లిక్విడ్స్ అలాంటివి తీసుకురావడానికి పర్మిటెడ్ లేదు. థ్యాంక్ యూ సార్. అంటే కౌంటింగ్ సంబంధించి ఖమ్మం అంటే పొన్నకల్ పరిధిలో అని శ్రీ చైతన్య కాలేజీలో అన్ని ఏర్పాటు చేశామని, మొత్తం అంటే 600 మంది సిబ్బందిని 600 మంది పోలీసుని ఏర్పాటు చేశారు, 1500 మంది సిబ్బందితో ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ రేపు మార్నింగ్ అంటే రేపు ఉదయం 8 ప్రారంభమవుతుందని కలెక్టర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ జగ్గిరితో నాగేశ్వర, టీవీ5.